ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి నిన్ననే నువ్వే స్టేట్మెంట్ ఇచ్చావు, నేను కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, కాంగ్రెస్ నా దగ్గరికి రాలేదు, నేనే కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికి పోయినాను, వాళ్ళు చేయి వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాను అని చెప్పి, చెయ్యి కాదు వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాను అని చెప్పి నువ్వే మాట్లాడావు. అంటే ఒక రాష్ట్రంలో నువ్వు ఒక రాష్ట్రాన్ని ఏమి చేయలేనటువంటి వాడివి, నువ్వు కేంద్రంలో ఏం చేస్తావు, రాష్ట్రంలోనే నీ వాస్తవ పరిస్థితులు ఎలాగున్నాయి, నీ వ్యవసాయం కానీ దేంట్లో చూసుకున్న అన్ని దాంట్లో ప్రగతిని దిగజార్చావు నువ్వు. నువ్వట మరి కేంద్రానికి వెళ్ళి ఆడ దేశం లెవెల్లో చక్రం తిప్పుతాడట, ఏంటి నువ్వు చక్రం తిప్పేది? మోసపూరిత కుట్రలతో ఒక జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి ఆ రోజు అమిత్ షా మోడీ కాలు పట్టుకున్నావు, ఈరోజు పోయి రాహుల్ గాంధీ కాలు పట్టుకుంటున్నావు, ఇది నీ పరిస్థితి. మరి జగన్మోహన్ రెడ్డి గారు భయపడతారంటావు, జగన్మోహన్ రెడ్డి గారు భయపడే వ్యక్తి కాదు. తన ఆ రోజు సమైక్య రాష్ట్రం కోసం తెలంగాణ ప్రాంత ప్రజలతోనే జై సమైక్యాంధ్ర అని చెప్పి ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, మర్చిపోయావా? నువ్వు ఎటువంటి వాడివి అంటే ఓటుకు నోటు కేసులో ఒకవేళ కేసీఆర్ గారు 4 సంవత్సరాల కింద తెలంగాణ నుంచి ఒక కానిస్టేబుల్ పంపించిన, కానిస్టేబుల్ అంటే మీరు తక్కువ స్థాయి చూపించట్లేదండి, కానిస్టేబుల్స్ అంటే మాకు చాలా గౌరవం, ఒక కానిస్టేబుల్ పంపించిన ఆ కానిస్టేబుల్ కాలు కూడా పట్టుకుంటావు నువ్వు, అటువంటి వ్యక్తివి నువ్వు, వ్యక్తిత్వం అటువంటిది నీది. నువ్వా జగన్మోహన్ రెడ్డి గారు భయపడతాదన్న మాట మాట్లాడతావు? భయం అంటే అనునిత్యం గుండెలో భయము దడతో భయపడుతున్న వ్యక్తివి నువ్వు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఈరోజు నేను స్పష్టంగా ఒకే ఛాలెంజ్ చేస్తున్నా, మీరు 50 లక్షల కోట్లు దోపిడీ చేయలేదు అన్నటువంటి చిత్తశుద్ధి మీకుంటే ధైర్యంగా ఉంటే చర్చకు రండి, ఒకటి. రెండోది, మీ హయాంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ యొక్క నదులు అనుసంధానం చేసి అని చెప్పేటువంటి వ్యక్తులు సాగు విస్తీర్ణము దిగుబడి తగ్గింది అని చెప్పి నేను నిరూపిస్తాను ఆధారాలతో సహా, చర్చకు మీకు ధైర్యం ఉందా? ఇన్ని రకాల ఆంధ్రప్రదేశ్ నాశనం చేస్తూ సర్వనాశనం చేస్తూ మీరు ఏదో మాట్లాడతారు. ఈరోజు మీరు చెప్పినటువంటి పేపర్, ఈరోజు మేమే ఎక్కడో చెప్పట్లేదు, మీరు ఇచ్చినటువంటి పేపర్లోనే, వైట్ పేపర్ మీరు రిలీజ్ చేసినటువంటి పేపరే, సాగు విస్తీర్ణం కూడా సోషల్ ఎకనామిక్ సర్వేదే నేను చెప్పేది, అభూత కల్పనలు ఏవేవో మాట్లాడాలన్నటువంటి వ్యక్తులం కాదు మేము, వాస్తవాలు చెప్తున్నాం మీకు. దీంట్లో వేటిపైనైనా కూడా మీకు దమ్ము ధైర్యం ఉంటే చర్చకు వచ్చేటువంటి ధైర్యం మీకు ఉందా అని చెప్పి కూడా మేము సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇలాగ ప్రాంతాల పేర్లు చెప్పి కరువును పాలదోలుతున్నామని చెప్పి మాటలు మాట్లాడుతూ దోపిడిని ఆపండి అని చెప్తున్నాం. మొన్నటి వరకు రెయిన్ గన్ల వల్ల కరువును తరిమేశాననంటివి, నువ్వు ఎక్కడ రెయిన్ గన్ పెట్టావో అక్కడంతా పంటలు పండలేదు, పంటలే లేకుండా పోయినాయి. ఎక్కడన్నా రెయిన్ గన్స్ పెట్టి స్ప్రింక్లర్స్ పెడితే దానివల్ల సాగు రావాలి, కానీ సాగు ఎండి పోయే పరిస్థితికి నువ్వు తీసుకొచ్చావు అని అంటే ప్రతి ఒక్క విషయంలో నువ్వు చేసేటువంటి మోసాలు ఎలాగుండాయో అటువంటిది మేము కొన్ని పాయింట్స్లో చెప్పదలుచుకున్నాం. ఇన్ని రకాల మోసం చేసిన రైతులకు, రైతులకు ఇన్ని రకాల మోసం చేసినటువంటి నువ్వు ఏమి బాగుపడతావు? అన్నిట్లో మోసము కుట్ర. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, నీకు మోసం చేసేటువంటి అలవాటు నువ్వు మానవు, సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడడం నువ్వు ఆపవు, ఇలాగే చెప్పుకుంటూ పోతుంటావు, ఇలాగే చేసుకుంటూ పోతుంటావు. కానీ నిజంగా కరువుతో అల్లాడుతున్నటువంటి ప్రజలపైన కొద్ది గొప్ప మనసు పెట్టవయ్యా, అల్లాడిపోతున్నారు ప్రసగాసం లేక. -60% డెఫిసిట్ అంటే చరిత్రలో ఎప్పుడు లేనటువంటి డెఫిసిట్తో అల్లాడిపోతున్నారు ఆ ప్రాంత ప్రజలు. 4 రాయలసీమ జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు, వాళ్ళపైన కొద్ది గొప్ప దృష్టి పెట్టి నీ పబ్లిసిటీ స్టన్స్ మాని ప్రజల గురించి ఆలోచన చేయడం 1% అయినా నేర్చుకో అని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తున్నాను.